హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కన్స్ట్రక్షన్ గురుజీ. ఇప్పటివరకు మనము క్రాక్ సిరీస్లో 2 అధ్యాయాలను పూర్తి చేసుకున్నాం. ఈ 2 అధ్యాయాలలో మనము మొట్టమొదట ఓవర్వ్యూ ఆఫ్ ఆన్ క్రాక్స్ 1, 2వది క్రాక్స్ లేదా పగుళ్ళు ఏర్పడడానికి ముఖ్యమైన కారణాలు వీటిని తెలుసుకున్నాం. ఈరోజటి అధ్యాయంలో మనము సంకోచం వల్ల ఏర్పడేటటువంటి పగుళ్ళ గురించి తెలుసుకుందాం. సంకోచం వల్ల ఏర్పడే పగులను ష్రింకేజ్ క్రాక్స్ అంటారు. ష్రింకేజ్ క్రాక్స్ అనేవి కాంక్రీట్లో సర్వసాధారణం. ఈ యొక్క క్రాక్స్ డెవలప్ కావడానికి ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క క్రాక్స్ ఏ విధంగా ఏర్పడతాయి, ఇవి ఎన్ని రకాలుగా విభజించబడ్డాయి అనే దానిపైన ఈరోజు మనము నిశితంగా పరిశీలిద్దాం. ప్రతి ఒక్క బిల్డింగ్ మెటీరియల్స్లో సంకోచ మరియు వ్యాకోచ ధర్మాలు సర్వసాధారణం. అంతేకాకుండా వాతావరణ పరిస్థితులపైన కూడా ఈ యొక్క సంకోచ మరియు వ్యాకోచం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల గురించి మరియు ఈ సంకోచం వల్ల వచ్చేటటువంటి పగుళ్ళ గురించి ఇప్పుడు మనము బాగా లోతుగా పరిశీలిద్దాం. సంకోచం వల్ల ఏర్పడేటటువంటి పగుళ్ళు మరీ అంత ప్రమాదకరమైనటువంటి పగుళ్ళేమీ కావు. వీటిని ప్రారంభ దశలోనే అరికట్టడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది. ఎందుకంటే వీటిని ప్రారంభ దశలో అరికట్టకుంటే ఈ యొక్క క్రాక్స్ పెద్దవిగా మారుతాయి. అంతేకాకుండా ఆ యొక్క క్రాక్లో వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, తేమ, వర్షపు నీరు మొదలగునవి ఈ యొక్క క్రాక్లోకి ప్రవేశిస్తాయి. ఈ విధంగా ప్రవేశించినప్పుడు కాంక్రీట్లో ఉన్నటువంటి స్టీల్ రాడ్ తుప్పు పట్టడము స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే స్టీల్ రాడ్ తుప్పు పట్టడం స్టార్ట్ అవుతుందో అప్పుడు నిర్మాణం యొక్క లైఫ్ కూడా తగ్గిపోతుంది. ఈరోజు మనము ఈ యొక్క సంకోచం వల్ల ఏర్పడేటటువంటి పగులు ఎన్ని రకాలో తెలుసుకుందాం. ముఖ్యంగా సంకోచం వల్ల 2 రకాలుగా క్రాక్స్ డెవలప్ అవుతాయి. మొట్టమొదట ఎర్లీ ఏజ్ క్రాకింగ్, 2వది లాంగ్ టర్మ్ క్రాకింగ్. అంటే కాంక్రీట్ వేసిన వెంటనే వచ్చేటటువంటి క్రాకింగ్ ఏదైతే ఉందో దీన్ని ఎర్లీ ఏజ్ క్రాకింగ్ అంటారు. అంటే కాంక్రీట్ వేసిన ప్రారంభ దశలోనే ఉత్పన్నమయ్యేటటువంటి పగుళ్ళు. ఇంకా 2వది చూస్తే లాంగ్ టర్మ్ ష్రింకేజ్, అంటే కాలానుగుణంగా ఏర్పడేటటువంటి పగుళ్ళు. వీటిని ఇంకా నిశితంగా పరిశీలిస్తే ఇవి 4 రకాలుగా విభజించబడ్డాయి. మొట్టమొదట ప్లాస్టిక్ ష్రింకేజ్ క్రాక్, 2వది అటజీనియస్ ష్రింకేజ్, 3వది డ్రైయింగ్ ష్రింకేజ్ మరియు 4వది కార్బొనేషన్ ష్రింకేజ్. వీటి గురించి ఇప్పుడు మనము లోతుగా పరిశీలిద్దాం. ఇప్పుడు మనము ప్లాస్టిక్ ష్రింకేజ్ లేదా క్యాపిలరీ ష్రింకేజ్ గురించి తెలుసుకుందాం. ఇది ఎర్లీ ఏజ్ క్రాకింగ్లోని ఒకనొక అంశము. ప్లాస్టిక్ ష్రింకేజ్ క్రాక్ అంటే కాంక్రీట్ ఫ్రెష్గా ఉన్నప్పుడే ఏర్పడేటటువంటి పగులను ప్లాస్టిక్ ష్రింకేజ్ క్రాక్ అని అంటారు. ఈ యొక్క పగులు ఏర్పడడానికి ముఖ్య కారణం కాంక్రీట్లో ఉన్న నీరు సత్వరమే వాతావరణ పరిస్థితుల వల్ల ఆవిరి అయిపోయినప్పుడు ఈ యొక్క పగులు అనేవి ఏర్పడతాయి. ఈ యొక్క వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా బాగా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కానివ్వండి, లేదా గాలి యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు కాంక్రీట్లో ఉన్నటువంటి నీరు ఆవిరిగా మారిపోయి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కాంక్రీట్లో సంకోచం ఏర్పడి ఇటువంటి పగుళ్ళు ఏర్పడతాయి. ఈ యొక్క సంకోచం వల్ల ఏర్పడేటటువంటి పగుళ్ళు కొన్ని రకాలైనటువంటి కారకాలపైన ఆధారపడి ఉంటుంది. మొట్టమొదట వాటర్ సిమెంట్ రేషియో, అంటే కాంక్రీట్లో ఉపయోగించేటటువంటి సిమెంటు మరియు నీటి యొక్క నిష్పత్తి. వీటి యొక్క నిష్పత్తి ఎక్కువైనా తక్కువైనా ష్రింకేజ్ క్రాకింగ్ అనేది పెరుగుతుంది. 2వది యాడ్మిక్చర్, అంటే కాంక్రీట్లో వాడేటటువంటి కెమికల్ యాడ్మిక్చర్స్ యొక్క పరిమాణము పెరిగినప్పుడు ఈ యొక్క ష్రింకేజ్ క్రాకింగ్ అనేది కూడా పెరుగుతుంది. అంతేకాకుండా మెంబర్ సైజ్, అంటే స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని యొక్క సైజ్ని బట్టి కూడా చాలా సన్నటి స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దానిలో క్రాకింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫైన్స్ కంటెంట్, అంటే చాలా సన్నటి మెటీరియల్ని ఎక్కువగా వాడడం వల్ల కాంక్రీట్లో ష్రింకేజ్, అంటే సంకోచం వల్ల ఏర్పడేటటువంటి పగుళ్ళు చాలా ఎక్కువగా ఉత్పన్నమవుతాయి. తర్వాత కాంక్రీట్ సర్ఫేస్ టెంపరేచర్, అంటే కాంక్రీట్ వేసేటప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత
ఈ యొక్క ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కాంక్రీట్లో ఉన్నటువంటి నీరు సత్వరమే ఆవిరైపోతుంది. ఇక మరొక చిట్ట చివరి కారకము అంబియంట్ కండిషన్స్, అంటే వాతావరణంలో ఉన్నటువంటి తేమ మరియు గాలి యొక్క తీవ్రత పైన కూడా సంకోచం వల్ల ఏర్పడే పగుళ్ళు ఆధారపడి ఉంటాయి. ఈ యొక్క ప్లాస్టిక్ ష్రింకేజ్ క్రాక్స్ని అరికట్టడానికి కొన్ని రకాలైనటువంటి పద్ధతులను పాటించడం ద్వారా వీటిని చాలా సులభంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు కాంక్రీట్ వేసుకోకపోవడమే మంచిది. అంతేకాకుండా గాలి యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడే వేసిన ఫ్రెష్ కాంక్రీట్లో ఉన్నటువంటి నీరు ఆవిరైపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి గాలి యొక్క తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు విండ్ బ్రాకెట్స్ని ఏర్పాటు చేయడం చాలా ఉపయోగకరం. అంతేకాకుండా కాంక్రీట్లో ఫైబర్స్ని ఉపయోగించడం ద్వారా కూడా ఈ యొక్క ప్లాస్టిక్ ష్రింకేజ్ క్రాక్ని అరికట్టవచ్చు. మరియు సిమెంటు మరియు నీటి యొక్క నిష్పత్తి 0.45 నుంచి 0.55 మధ్య ఉంచడం ద్వారా ఈ యొక్క ప్లాస్టిక్ ష్రింకేజ్ క్రాక్ని కూడా మనము అరికట్టవచ్చు. మరింత మంచి ఫలితాల కోసం అప్పుడే వేసిన కాంక్రీట్ ఉపరితలంపై ప్లాస్టిక్ షీట్ కప్పడం ద్వారా కాంక్రీట్లో ఉన్నటువంటి నీరు ఆవిరవ్వకుండా కాపాడవచ్చు. అంతేకాకుండా స్పెషల్ క్యూరింగ్ కాంపౌండ్స్ కాంక్రీట్ ఉపరితలంపై స్ప్రే చేయడం ద్వారా కూడా ఈ యొక్క ప్లాస్టిక్ ష్రింకేజ్ని అరికట్టవచ్చు. ఆటోజీనియస్ ష్రింకేజ్ లేదా కెమికల్ ష్రింకేజ్, ఈ యొక్క క్రాకింగ్ రావడానికి ముఖ్యమైన కారణం సాధారణంగా హై స్ట్రెంగ్త్ కాంక్రీట్స్లలో ఈ యొక్క క్రాకింగ్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే కాంక్రీట్ యొక్క సిమెంట్ మరియు నీటి యొక్క నిష్పత్తి 0.42 కంటే దిగువలో ఉంటుందో అప్పుడు ఇలాంటి క్రాకింగ్ని మనం చూడవచ్చు. కాంక్రీట్లో హైడ్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు కాంక్రీట్లో ఉన్నటువంటి నీరు హైడ్రేషన్ ప్రాసెస్కి పూర్తిగా వాడబడుతుంది. అప్పుడు నీటి యొక్క కొరత వల్ల కాంక్రీట్లో ఈ యొక్క అటజీనియస్ ష్రింకేజ్ అనేది ఉత్పన్నమవుతుంది. ఈ యొక్క అటజీనియస్ ష్రింకేజ్ పాత కాంక్రీట్పై కొత్త కాంక్రీట్ వేస్తున్నప్పుడు చాలా ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అటజీనియస్ ష్రింకేజ్ క్రాకింగ్ని తగ్గించాలంటే క్యూరింగ్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అంతేకాకుండా మంచి క్వాలిటీ అడ్మిక్చర్స్ కాంక్రీట్ తయారు చేసే సమయంలో వాడడం ద్వారా కూడా ఈ యొక్క అటజీనియస్ ష్రింకేజ్ క్రాకింగ్ని తగ్గించవచ్చు. డ్రైయింగ్ ష్రింకేజ్ క్రాక్స్, ఇవి లాంగ్ టర్మ్ ష్రింకేజ్ క్రాక్స్లో మొదటి విభాగానికి చెందినటువంటివి. సాధారణంగా కాంక్రీట్లో ఉపయోగించేటటువంటి మెటీరియల్స్లో చిన్న చిన్న సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఇవి తేమ చేరినప్పుడు వ్యాకోచించడము మరియు తేమ ఆరిపోయినప్పుడు సంకోచించడం జరుగుతుంది. ఈ సంకోచ వ్యాకోచం జరిగినప్పుడు ఈ యొక్క పగుళ్ళు ఏర్పడతాయి. దీన్నే డ్రైయింగ్ ష్రింకేజ్ క్రాక్స్ అంటారు. డ్రైయింగ్ ష్రింకేజ్ క్రాక్స్ మొదటి కొన్ని నెలల్లోనే ఉత్పన్నమవుతాయి మరియు సిమెంట్ యొక్క పరిమాణం పైన కూడా ఈ యొక్క డ్రైయింగ్ ష్రింకేజ్ క్రాక్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. డ్రైయింగ్ ష్రింకేజ్ క్రాక్ ఉత్పన్నం కావడానికి మరికొన్ని కారణాలు, కాంక్రీట్లో అధిక మోతాదులో నీళ్లు వాడడం వల్ల మరియు అధిక సిమెంటు ఉపయోగించడం ద్వారా, అంతేకాకుండా కాంక్రీట్ని సరిగ్గా కాంపాక్షన్ చేయకపోవడం ద్వారా మరియు సరైన క్యూరింగ్ చేయకపోవడం ద్వారా, అంతేకాకుండా అధిక మోతాదులో కెమికల్ అండ్ మినరల్ అడ్మిక్చర్స్ వాడడం ద్వారా మరియు కంట్రోల్ జాయింట్స్ ఏర్పాటు చేయకపోవడం ద్వారా ఈ యొక్క డ్రైయింగ్ ష్రింకేజ్ క్రాక్ అనేది ఎక్కువ అవుతుంది. డ్రైయింగ్ ష్రింకేజ్ క్రాక్ నివారణకు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు, మొట్టమొదట కాంక్రీట్లో అవసరానికి మించి ఎక్కువ నీటిని ఉపయోగించకూడదు. అంతేకాకుండా అడ్మిక్చర్ యొక్క డోసేజు పరిమాణం కంటే ఎక్కువ ఉపయోగించకూడదు మరియు కాంక్రీట్ని చాలా బాగా కాంపాక్షన్ చేయాలి. దీని ద్వారా డ్రైయింగ్ ష్రింకేజ్ క్రాక్ని నిర్మూలించవచ్చు. అంతేకాకుండా క్యూరింగ్ అనేది డ్రైయింగ్ ష్రింకేజ్ క్రాక్ నిర్మూలించేటటువంటి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఉపాయము. కార్బొనేషన్ ష్రింకేజ్ క్రాక్స్, ఇవి ముఖ్యంగా ఉద్భవించడానికి కారణం వాతావరణంలో ఉన్నటువంటి తేమ మరియు కార్బన్ డైఆక్సైడ్. కాంక్రీట్ స్ట్రక్చర్పై ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రాల గుండా కాంక్రీట్లోకి ప్రవేశించి కాంక్రీట్లో ఉన్నటువంటి కాల్షియం హైడ్రాక్సైడ్తో చర్య జరుగుతుంది. ఈ చర్యలో
కాల్షియం కార్బోనేట్స్ ఉత్పన్నమవుతాయి. ఈ యొక్క కాల్షియం కార్బోనేట్స్ ద్వారా ఈ యొక్క కార్బోనేషన్ ష్రింకేజ్ అనేది ఉద్భవిస్తుంది. ఈ యొక్క కార్బోనేషన్ ష్రింకేజ్ కాలక్రమేణా కాంక్రీట్లో ఉన్నటువంటి స్టీల్ రాడ్ని తుప్పు పట్టించడం వరకు తీసుకెళ్తుంది. అప్పుడు స్ట్రక్చర్ యొక్క లైఫ్ మొత్తము తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని వీలైనంత వరకు నివారించడానికి పోర్ట్లాండ్ పొజలోనా సిమెంట్స్ వాడడం ద్వారా కాంక్రీట్ పైన చిన్న చిన్న సూక్ష్మరంధ్రాలు ఏర్పడకపోవడం ద్వారా వాతావరణంలో ఉన్నటువంటి తేమ మరియు కార్బన్ డైఆక్సైడ్ కాంక్రీట్లోకి చేరకుండా ఉంటుంది. దీని ద్వారా కార్బనేషన్ ష్రింకేజ్ని చాలా వరకు నివారించవచ్చు. కన్స్ట్రక్షన్ గురూజీ యొక్క బోధన. సంకోచం ద్వారా ఉద్భవించే అన్ని రకాల పగుళ్ళు మొదటి 10 రోజుల్లో 25%, 1 నెలలో 50%, మిగతా 50% 1 సంవత్సరంలో ఉద్భవిస్తాయి. క్రింద తెలిపిన ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా అన్ని రకాలైనటువంటి ష్రింకేజ్ క్రాక్స్ని దాదాపు అరికట్టవచ్చు. ఇందులో ముఖ్యమైనవి సిమెంట్ మరియు నీటి యొక్క నిష్పత్తి కాంక్రీట్లో ఖచ్చితంగా ఉండాలి. అంతేకాకుండా కాంక్రీట్లో వాడేటటువంటి మెటీరియల్ యొక్క గ్రేడింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. అంతేకాకుండా సిమెంట్ యొక్క పరిమాణము ఎంతైతే అవసరమో అంతకంటే ఎక్కువ మించకూడదు. మరియు కెమికల్ అడ్మిక్చర్ యొక్క డోసేజ్ పరిమాణం కంటే మించకూడదు. అంతేకాకుండా కాంక్రీట్ని పర్ఫెక్ట్గా కలపడం, తర్వాత పర్ఫెక్ట్గా ప్లేస్ చేయడం, అంతేకాకుండా కాంపాక్షన్ కూడా పర్ఫెక్ట్గా జరపడం చాలా ముఖ్యమైనటువంటివి. మరియు ఫ్రెష్గా వేసినటువంటి కాంక్రీట్ ఉపరితలాన్ని అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కాంక్రీట్లో ఉన్న నీరు ఆవిరి కాకుండా జాగ్రత్త వహించాలి. అప్పుడే వేసిన కాంక్రీట్ తడి ఆరిపోయినప్పుడు కాంక్రీట్ పైన నీటిని స్ప్రే చేస్తూ ఉండాలి. అంతేకాకుండా కాంక్రీట్కి నిర్దిష్ట సమయంలో క్యూరింగ్ చేయడం మొదలుపెట్టాలి. అన్ని రకాలైనటువంటి ష్రింకేజ్ నుంచి కాంక్రీట్ని కాపాడుకోవాలంటే బ్లెండెడ్ సిమెంట్స్ని వాడడం అత్యుత్తమైనటువంటి మార్గము. అంతేకాకుండా కాంక్రీట్లో ఫైబర్స్ ఉపయోగించడం ద్వారా కొన్ని రకాలైనటువంటి ష్రింకేజ్ నుంచి కాంక్రీట్ని కాపాడుకోవచ్చు. Hope, as always, you have liked this video from the Construction Guruji. If you have not subscribed the Construction Guruji still, please subscribe the channel and share, like and comment the videos. And as always, thanks for watching.